అందరికీ నమస్కారం అండి వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ రోజు పారాయణ సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడినైతిని సంశయములు తీరినట్లుగా జ్ఞానోపదేశము చేసేత్రి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించను లేనిచో నేను మహా పాపినై మహారణ్యంలో ఒక మొద్దు బారినటువంటి చెట్టునై ఉండగా తమ కృప వలననే కదా నాకు మోక్షము కలిగినది మీ దర్శన భాగ్యం లేనియోడల ఈ కేకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్య ఫలప్రదాయమైనటువంటి ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడు అయినటువంటి నేనెక్కడ ఈ విష్ణు ఆలయం నందు ప్రవేశించుటెక్కడ ఇవన్నీ కూడా దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలేనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ దానిలో బా నీ అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ కూడా ఉపయోగార్థమైనవి కాబట్టి వివరించదును శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అవుచున్నాడు ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు బోషించుచునవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితం మౌనరించినా జ్ఞానం కలుగుతుంది మానవుడు ఏ జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మల ఆచరించినను వ్యవర్థమవుతుంది అట్లనే కార్తీక మాసముందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేచరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసముల ఎందునూ కూడా తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అట్ల స్నానములు ఆచరించి దేవార్చన చేసినీడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్య దినముల ఎందునూ స్నానము చేయవచ్చును ప్రాతకాల స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించినటువంటి వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించను కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము వేదములతో సరితూకమైనటువంటి శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థములు బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతియు భార్యతో సరితూకు సుఖమును ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక ముందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసినటువంటి ఫలమును పొంది వైకుంఠమునకు పోవదురు అని అంగీరసులు చెప్పగా విని మరల ధనలోపుడు ఇట్లు ప్రశ్నించను ఓ ముని శ్రేష్ట చాతుర్న్యాస అని చెప్పితే ఏ కారణం చేత దానిని ఆచరించవలను ఇదివరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి విధానం ఎలాంటిది సవిస్తరముగా విశదీకరింపుడు అని కోరను అందులో అంగీరసుడు ఇట్లు చెప్పాను ఓయి వినుము చాతుర్మ్యాస వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధి ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచను ఆ నాలుగు మాసములనే చాతుర్మ్యాసమని పేరు అనగా శుద్ధి ఏకాదశి శైల ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మ్యాస వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాతి సత్కర్యాలు ఏమి చేసిన పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుంది గాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొలిగా కృతయమున వైకుంఠమందు గరుడగంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశనుడును అయినటువంటి శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత నిలబడి ఉండను అంతా శ్రీహరి గాంచి ఏమియో తెలియని వాని వలె మందహాసముతో ఇట్లెనను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడినటువంటి ధర్మలను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకుండా ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగిన అంతటా నారదులు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున నీ వెరిగిన విషయమున ఏవూ కూడా లేవు కదా అయినను నన్ను వచింపమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు వారెట్లు విముక్తులగుతురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతుములు చేయుచూ అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అటివారిని సద్గృపతో పుణ్యాత్ములను ఒనర్చి రక్షించమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేదకొల్లి మహర్షులున్నటువంటి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతనూ కూడా తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్నటువంటి దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న గాంచి కొందరు ముసలివాడిని ఎగతాడి చేయుచుండరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండరి కొందరు గర్విష్ఠులేరి మరికొందరు కామార్తులే శ్రీహరిని కన్నెత్తి అనను చూడకుండరి వీరందరినీ భక్తవక్షుడైనటువంటి శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతున అని ఆలోచించు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర కథ పద్మ కౌస్తభ వనమాలాధ్యలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునుజన ప్రీతికరమైనటువంటి నైమిశారణ్యమునకు విడలిను ఆ వనమందు తపస్సు చేసుకొని ముని పొంగమును స్వయముగా తమ ఆశ్రమములకు అరిదించినటువంటి సచ్చిదానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజరి ఘటించి ఆది దైవములైనటువంటి ఆ లక్ష్మీనారాయణులను इट्लु स्तोत्रं गाव सान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुवाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भावभयहरं सर्वलोकैकनादं लक्ष्मीं क्षिरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरम् శ్రీమన్మంద మన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం థౌ త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియం ఇట్లో స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మాహత్యమండలి అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తము